హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. చాలా చాలా రోజులైపోయింది నేను ఇలాగ మీతో మాట్లాడి అండ్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా. అదేంటి, పోయిన వీకే వీడియో పోస్ట్ చేశా కదా అనుకుంటున్నారేమో, అదే నేను ఎప్పుడో షూట్ చేసి ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టుకున్నాను, దాన్నే పోయిన వీక్ పోస్ట్ చేశాను. బట్ ఈ వీక్ నుంచి నేను పోస్ట్ చేసే వీడియోస్ అయితే ఇప్పుడే షూట్ చేసి ఇప్పుడే ఎడిట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నేను ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ కూడా కొంచెం మారింది, అంటే వేరే దాంట్లో ఎడిట్ చేస్తున్నాను. సో అది నేర్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. అండ్ ఇవాల్టి వీడియోకి వచ్చేస్తే, ఈరోజు వీడియోలో నేను కొనుక్కున్న ఫోటో ప్రింటర్ ఒకటి ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే, ఈ ఫోటో ప్రింటర్ ఇదే బెస్ట్ ఫోటో ప్రింటర్ అని అయితే నేనేం చెప్పట్లేదు. జస్ట్ నేను కొనుక్కున్న ఫోటో ప్రింటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత సైజ్ ఫోటోస్ ప్రింట్ చేస్తుంది అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు మన డ్రిల్ మీకు తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ కనుక మన ఛానల్లో పెట్టే వీడియోస్ నచ్చుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ బాక్స్ అయితే ఇలా వస్తుందన్నమాట, కెనాన్ది. ఇది వచ్చేసి సెల్ఫీ సిపి 1300 మోడల్ నెంబర్ వచ్చేసి. సో దీని లోపల ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూసేద్దాం ఇప్పుడు బాక్స్ లోపల. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తే ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో అది ఉందన్నమాట. అండ్ తర్వాత ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి ఫిలిమ్స్ హోల్డర్ అనుకుంటా, ఆ ఫిలిమ్స్ అవన్నీ పెట్టి దానిలో పెట్టి దాన్ని ఆ ప్రింటర్కి అటాచ్ చేయాలి. ఇది వచ్చేసి మెయిన్ ప్రింటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ కార్డ్ అన్నమాట. సో ఇవే అన్నమాట బాక్స్లో అయితే ఈ ఐటమ్స్ ఇచ్చారు. ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా కొనాల్సి వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. బాక్స్లో ఇచ్చిన ఐటమ్స్ అయితే ఇవి, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ ఇది వచ్చేసి ఫిలిం హోల్డర్. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ క్లియర్గానే ఇచ్చేశారు. అండ్ తర్వాత వచ్చేసి ఫోటో ప్రింటరు అండ్ అది వచ్చేసి పవర్ కార్డ్. ఇప్పుడు ఈ ప్రింటర్లో ఏవెక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి స్క్రీన్ అన్నమాట, ప్రింటర్ స్క్రీన్ ఇలా ఇచ్చారు, వైఫై మోడలే. అండ్ తర్వాత ఇవన్నీ బటన్స్ అన్నమాట, ఇక్కడ మనం ఆపరేట్ చేసేసుకోవచ్చు ప్రింటర్కి. అండ్ ఈ ముందు ఓపెన్ ఉంది చూసారా, అది ఓపెన్ చేసేస్తే ఇక్కడ ఆ ఫిలిం హోల్డర్ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి అన్నమాట. అండ్ పైన మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా స్లాట్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది ఓపెన్ చేసేస్తే ఇక్కడ క్యాట్రిజ్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. క్యాట్రిజ్ అయితే ఇవ్వలేదు, ఇది సపరేట్గా కొనుక్కోవాల్సి వచ్చింది. అండ్ తర్వాత ఇంకోవైపు వచ్చేసి పవర్ పెట్టుకోవడానికి ఇచ్చినట్టున్నారు, ఇది వచ్చేసి యూఎస్బిది. బ్యాక్ సైడ్ ఇచ్చారు పవర్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి బ్యాటరీకి అనమాట, పవర్ కనెక్ట్ చేసుకోకపోతే బ్యాటరీ పెట్టుకొని మనము ప్రింట్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ కూడా ఇవ్వలేదు, అది కూడా మనం కొనుక్కోవాలి కావాలంటే. సో బ్యాటరీ అనేది ఆప్షనల్, అది లేకపోతే ఇలా పవర్కి కనెక్ట్ చేసేసుకొని ప్రింట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పా కదా వాళ్ళు ఇవ్వని ఐటమ్స్ వచ్చేసి ఇవి, ఫిలిమ్స్ ఇవ్వలేదు అండ్ క్యాట్రిజెస్ కూడా ఇవ్వలేదు, ఇవి మేము సపరేట్గానే కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇవి కూడా ఇచ్చుంటే బాగుండేది అందులోనే, బట్ ఇవి సపరేట్గా కొనుక్కోవాల్సి వచ్చింది మళ్ళీ. సో ఈ ఫిలిమ్స్ అండ్ క్యాట్రిజెస్ అన్నమాట. ఫిలిమ్స్ వచ్చేసి 108 ఫిలిమ్స్ ఉన్నాయి అండ్ ఇవి 3 క్యాట్రిజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిలిం హోల్డర్ ఉంది కదా, ఈ ఫిలిం హోల్డర్లో ఈ ఫిలిమ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అని ఇచ్చేశారు, అది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా ఓపెన్ అని ఇచ్చారని, అది ఓపెన్ చేసి దాని లోపల మళ్ళీ ఇంకొకటి ఓపెన్ అని ఇచ్చేశారు, దాని లోపల ఈ ఫిలిమ్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఫిలిం 2 సైడ్స్ ఉంటుంది, రైట్ సైడ్ రాంగ్ సైడ్. సో మనకు తెలిసిపోతుంది రైట్ సైడ్ పెట్టేసుకొని సేమ్ మళ్ళీ మనం ఎలా అయితే ఓపెన్ చేసామో అలా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్రింటర్ లోపల క్యాట్రిజ్ కూడా పెట్టేసుకుందాం. ఇటువైపు ఓపెన్ అని ఉంటుంది, ఇంక్ క్యాట్రిజ్ అని కూడా రాసి ఉంటుంది. సో ఇంక్ క్యాసెట్, సో దాంట్లోపల ఇది పెట్టేసుకోవాలన్నమాట, ఇంక క్యాసెట్ అనుకుంటా.
మనకి ఇట్ సైడ్ ఫిట్ అయితే అట్ సైడ్ పెట్టేసుకొని ప్రెస్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది అన్నమాట. అంతే, ఇది కూడా పెట్టేసుకున్నట్లే. ఇప్పుడు మనకి ప్రింటింగ్కి ప్రింటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రింటర్ని ఎలా కనెక్ట్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే పవర్ కార్డ్కి ప్లగ్ ఇచ్చారు, అది కనెక్ట్ చేసేసుకొని ఆ పవర్ కార్డ్ వైర్ ఉంది కదా, అది ప్రింటర్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట, అక్కడ కనెక్ట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ప్రింటర్కి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఇచ్చేసి దాని లోపల ఈ ఫిలిం హోల్డర్ అనేది ఓపెన్ చేసి అలా ఫిట్ చేసేసుకోవాలి, ఈజీగానే ఫిట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఈ పవర్ కార్డ్ ప్లగ్ ఉంది కదా, దాన్ని మనం ప్లగ్లో ఇన్సర్ట్ చేసేసుకుంటే ప్రింటర్ ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లగ్లో ఇన్సర్ట్ చేసేసాను. చేసేసాక ఈ ఆన్ బటన్ ఉంది కదా, అది లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే ప్రింటర్ ఆన్ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనము మన ఫోన్లో కానీ దేంట్లో అయినా కెనాన్ ఇంక్ జెట్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మనం ఫోటోస్ అనేవి ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే ప్రింటర్ని ఫోన్ని కనెక్ట్ చేసుకోవాలి మనం వైఫై ద్వారా. అది కనెక్ట్ చేసుకున్నాక మనము ఈ ఫోటో ప్రింట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. సో ప్రింటర్ అయితే ఇక్కడ ఆన్ అయిపోయింది. అండ్ ఇక్కడ రకరకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సెలెక్ట్ అండ్ ప్రింట్ అని, అండ్ టచ్ అనుకున్నా కాదు, కింద బటన్స్ ప్రెస్ చేయాలన్నమాట. షఫుల్ ప్రింట్ అని ఉంది, సెటప్ ఉంది, వైఫై సెట్టింగ్స్, ఐడి ఫొటోస్, ఇవన్నీ రకరకాల ఆప్షన్స్. ఇవి నాకు అంత బాగా ఏం తెలియవు, నేర్చుకుంటూ ఉన్నాను. మోర్ ప్రింట్ ఆప్షన్స్, ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అనుకుంటా, 2 ఇంచ్ 2x6 ఇంచ్ ప్రింట్, రీప్రింట్, 2x ఫిక్స్డ్ సైజ్ ప్రింట్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ప్రింటర్లో వైఫైకి కనెక్ట్ అవ్వాలి, తర్వాత మన ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి ప్రింటర్ని మనం డిటెక్ట్ చేసుకోవాలన్నమాట. వైఫై కనెక్ట్ అయ్యి సేమ్ వైఫైలో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ప్రింటర్లో. అండ్ అంతే, సో మనం దాన్ని బట్టి ఫోటో సెలెక్ట్ చేసేసుకొని ప్రింట్ చేసేసుకోవచ్చు. ఫోటో ప్రింట్ తీసింది కూడా మీకు, ఒక ఫోటో ప్రింట్ తీసింది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫోన్లో ఈ కెనాన్ ప్రింట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక కొన్ని పర్మిషన్స్ అవి అడుగుతుంది. తర్వాత ఫోటో ప్రింట్ అనే ఆప్షన్ నొక్కి మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఆ ఫోటోని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే ముందే ఎడిట్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ తర్వాత కింద మనకి ఎన్ని కాపీస్ కావాలని అడుగుతారు, మనకి ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ సెలెక్ట్ చేసేసుకొని బార్డర్డా బార్డర్లెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ బార్డర్డే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసుకున్నాక కింద ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట. సో ప్రింట్ అని ప్రెస్ చేసేస్తే ఇంకా ఫోటో ప్రింట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది లెస్ దాన్ 1 మినిట్లోనే ప్రింట్ అయిపోతుంది ఫోటో అనేది. జస్ట్ ఆ ఫిలిం ఒక 2-3 టైమ్స్ ముందుకి వెనక్కి అలాగా వెళ్ళి ప్రింటింగ్ అనేది అయిపోతుందన్నమాట. సో చూసారు కదా, ప్రింటర్లో కూడా ప్రింట్ అవుతున్నట్టు చూపించారు. సో అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం డిఎస్ఎల్ఆర్లో కెమెరాలో వీటిల్లో తీసే ఫొటోస్ క్వాలిటీ అయితే ఈ ప్రింటర్లో చాలా బాగా వస్తుంది. కంపేర్ టు ఫోన్లో తీసే వాటిల్లో కొంచెం తగ్గుతుంది అన్నమాట క్వాలిటీ, బట్ ఈ కెమెరాలో తీసే వాటికైతే చాలా బాగా క్వాలిటీగా వస్తాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కెమెరాలో తీసిన ఫోటోనే, బాగా మంచి క్వాలిటీతో ప్రింట్ అయింది. అండ్ ఈ ప్రింటర్ మీరు కొనుక్కోవాలనుకుంటే దీన్ని ఆన్లైన్లో కొనేసుకోవచ్చు. సో అదనమాట ఈ ప్రింటర్ అయితే ఇలా పనిచేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.